అందరికీ నమస్కారం. మా జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు, హ్యూమన్ ట్రాఫికింగ్ ఎస్పెషల్లీ ఉమెన్, వాళ్ళ పరిస్థితుల గురించి మాట్లాడారు. అంటే ఇంకా ట్రేస్ కానటువంటి, ఇంకా వెనక్కి రానటువంటి, దొరకనటువంటి కొన్ని వేలాది మంది ఆడపడుచులు, వాళ్ళలో మన చెల్లి ఉండొచ్చు, మన తల్లి ఉండొచ్చు, మన బిడ్డ ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, ఆ ట్రేస్ కానటువంటి ఆడపిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? చనిపోయారా, బ్రతుకున్నారా, లేకపోతే ఏ ఆర్గాన్ మాఫియా చేతులు ఇరుక్కున్నారా? అంటే వాళ్ళ శరీర భాగాలన్నీ, ఆరోగ్యకరమైన శరీర భాగాలన్నీ తీసుకోబోయబడి అలాగే జీవోత్సవాలు బతుకుతున్నారా, చచ్చిపోయారా? లేకపోతే ఏ ఆడపిల్ల ఏ వ్యభిచార కొంపలు అమ్మివేయబడి నరకయాతన అనుభవిస్తున్నా, లేకపోతే ఎలాంటి చోట్ల వాళ్ళు ఉండి ఒక బానిస బతుకు బతుకుతున్నారా? పర్వాలేదు, వాళ్ళు ఏ చావు చచ్చినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ప్రభుత్వ వ్యవస్థల్లో జరుగుతున్నటువంటి అవకతవకల్ని సరి చేసుకోమంటే మాత్రం అది చాలా పెద్ద తప్పు చేసింది. అది చాలా పెద్ద తప్పు. అవును, ప్రభుత్వ వ్యవస్థలు మనం సరి చేసుకోమని చెప్పే హక్కు మనకు లేదు, వాళ్ళు ఏం చేసినా భరించాలి, ఇది న్యాయం. అంటే మన సమాజంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, అందులో అలాంటి పరిస్థితుల్లో అన్నిటికన్నా ప్యాథటిక్ సిచ్యువేషన్ హ్యూమన్ ట్రాఫికింగ్. అక్కడ ఉన్న ఆడపిల్లలు ఏమైపోయినా మనకేం ప్రాబ్లం లేదు, కానీ ఈ తప్పు మీరు చేస్తున్నారు, దీనివల్ల ఈ మిస్టేక్ జరుగుతుంది అని చెప్పడం తప్పు అయిపోయిందా? ఇది ఏమైనా న్యాయంగా ఉందా? విజిల్ బ్లోయర్స్ అంటారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ గారు ఒక విజిల్ బ్లోయర్లు అంటాడు. 2019 ఎలక్షన్స్లో ఈ వైసీపీ ప్రభుత్వం వస్తే ఆ కొండ నాదే, ఈ స్థలం నాదే, ఈ ఇల్లు నాదే అని అంటాడని చెప్పాడు. అదే జరిగింది. అప్పుడు ప్రజల యొక్క నిర్ణయం అట్లా ఉంది, అయినా పర్వాలేదు. కానీ ఒకటి మాత్రం ముందే చెప్పాడు, అనే విషయం ఎవరు మర్చిపోకూడదు. అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాడు, మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారితో పట్టింది వాలంటీర్స్ని కాదు, వాలంటీర్స్ వ్యవస్థని, ఆ వ్యవస్థలో ఉండే లోటుపాట్లని. వాలంటీర్స్ని ఎప్పుడు ఏమన్నా నేనే చూస్తాను మీటింగ్. ఏమన్నారు, అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం వల్ల ప్రభుత్వం చేతిలోకి ఈ త్రూ వాలంటీర్స్ ద్వారా వెళ్ళిపోతుంది. అంత డీటెయిల్స్, వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఇంతెందుకు ఫేస్బుక్, గూగుల్ లాంటి చోట్ల కూడా ఎన్నోసార్లు వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ లీక్ అయిందని చెప్పి అమెరికా లాంటి దేశాల్లో కానీ, యూరప్ లాంటి కంట్రీస్లో కానీ, ఈవెన్ మన ఇండియాలో కూడా ఎఫ్బి మార్క్ జుకర్బర్గ్, గూగుల్ వీళ్ళని విమర్శించిన సందర్భాలు కొన్ని కొలలు ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థలో ఉండే మార్పులు గురించి మాట్లాడారు కానీ, వాలంటీర్ వ్యవస్థలో ఉండే తప్పుల గురించి మాట్లాడారు కానీ, వాలంటీర్స్ని ఏమన్నా